వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి శాఖ గ్రంథాలయం జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు వేసవి వినోద శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి కె జాన్సీలక్ష్మి తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు 10 నుండి 15 సంవత్సరాల బాలబాలికలకు వేసవి వినోద శిక్షణ తరగతులు తెనాలి శాఖ గ్రంథాలయంలో నిర్వహించబడనని తెలియజేశారు. ఈ తరగతులలో గణితంలో గమ్మత్తులు, చిట్టి ప్రయోగాలు, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, మ్యూజిక్, మూఢనమ్మకాలు, శాస్త్రీయ దృక్పథం, సంగీతం, చిత్రలేఖనం తదితర అంశాలపై నిపుణులచే శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు వేసవి వినోదంగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాలి శాఖ గ్రంథాలయము మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ 15/5/2019 నుండి 19/5/2019 వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి పేపర్ ఒరిగామి, చిట్టి ప్రయోగాలు, మ్యాజిక్కు, సైన్సు, శాస్త్రీయ దృక్పథము, మూఢనమ్మకాలు, డ్రాయింగు, వివిధ అంశాల మీద మనకి ఈ శాఖ గ్రంథాలయంలో ఉదయము 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తెనాలి శాఖ గ్రంథాలయము మరియు జన విజ్ఞాన వేదిక వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పేపర్ ఒరిగామి, ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీషు మరియు మూఢనమ్మకాలు, సాంకేతిక దృక్పథం ఇలాంటి జనరల్ నాలెడ్జి, సంగీతము, హ్యాండ్ రైటింగు, డ్రాయింగు మొదలగు వివిధ అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి తెనాలి పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రంథాలయ అధికారిగా నేను కోరుచున్నాను. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన భార్యాభర్తల బ్రేకప్ లఘు చిత్రం ఆహూతులను ఆకట్టుకుంది. గుమ్మడి ప్రేమ్చంద్ దర్శకత్వంలో హుస్సేన్ ఖాన్ నిర్మాతగా రాజధాని ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంలో నటించిన కూచిపూడి నృత్య కళాకారిణి ఆలపాటి ప్రజ్ఞ తన నాట్య విన్యాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఎస్వీఎస్కేఎస్ పాపారావు చిత్ర నటీనటులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రచయిత పద్మాకర్, కళాకారుల సంఘం అధ్యక్షులు షేక్ జానిభాష, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ శెట్టి, డిసిటిఓ శ్రీనివాస ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇది పతివర్తల కాలం కాదు సార్. స్త్రీలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు, రాజకీయాలు చేస్తున్నారు, ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నారు. అది వేరు. స్త్రీలు ఉన్నత స్థాయికి వెళ్ళడం అంటే సంసారాలు చేసుకోవడం కాదు కదా. గుమ్మడి ప్రేమ్చంద్ గారు ఎప్పుడు కూడా ఒక సందేశాత్మకమైనటువంటి సబ్జెక్ట్ తీసుకొని చేయటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు భార్యాభర్తల బ్రేకప్ అంటే ఏం చేస్తారు అని చెప్పి అనుకున్నాను, కానీ ఇవాళ వాస్తవంగా చాలామంది ఈ బిజీ లైఫ్లో భార్యాభర్తలు ఎలా ఉన్నాం, ఈ షార్ట్ ఫిలిం చూస్తే ఎలా ఉంటారనేది వెంటనే ఆ రియాక్షన్ అంటే కొంచెం ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి కనువిప్పు కలిగేటువంటి స్పాట్లో ఒక 20 నిమిషాల్లో సందేశాన్ని ఇవ్వడం చాలా మంచి. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గాపార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం అన్నమయ్య సంకీర్తన పోటీలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 80 మంది పాల్గొని విశేషంగా అన్నమయ్య సంకీర్తనను ఆలపించినట్లు సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలియజేశారు. న్యాయ నిర్ణేతలుగా టీవీఎస్ శాస్త్రి, ఎం గార్గి వ్యవహరించినట్లు వివరించారు. పోటీల్లో పాల్గొన్న వారిని జూనియర్, సీనియర్ విభాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి 3 చొప్పున 12 మందికి బహుమతిగా నగదు, తిరుమల యాత్ర అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 18వ తేదీ తాళపాక అన్నమాచార్యుల జయంతి నాడు ఈ బహుమతులు అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో కొండపి వసుంధర, పద్మావతి, కె తనూజ, విఎల్ నరసింహారావు, ఏఎస్ సుధీర్ కుమార్, రిషిక తదితరులు పాల్గొన్నారు. శోభాయే శోభాయే శ్రీమాన.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 611 జయంతి సందర్భంగా చిన్న తెనాలపట్నంలో అన్నమాచార్య కీర్తన పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో సుమారు 80 దాకా పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు, 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు, 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు, 30 నుంచి 50 సంవత్సరాల వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో అన్నమాచార్య కీర్తనల ప్రచార నిమిత్తం భక్తి. 95 సంవత్సరాలుగా వేద పండితులకు సన్మానాలు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ అనేక మందికి భారతీయ సంస్కృతిని పరిచయం చేస్తున్న గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభా సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గత 4 రోజులుగా స్థానిక వాసవి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న పరీక్షా సభల ముగింపు కార్యక్రమానికి ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా వాసవి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సత్యం ప్రతిబింబించే విధంగా సంస్థను నడుపుతున్న నిర్వాహకులను కొనియాడారు. ఏ స్థాయిలో ఉన్నా నిబద్ధతతో జీవించాలని, కనీస ధర్మాన్ని ఆచరించాలని, మనం చేసే పని ఉన్నతమైనదైనప్పుడు అందరికీ ఆదర్శంగా కనిపిస్తామని వెల్లడించారు. సమాజానికి అందరం రుణపడి ఉంటామని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి నిబద్ధతతో జీవించాలని పిలుపునిచ్చారు. మన సమాజంలో మనం ఎలా మెలగాలి, ఇతర కులస్తుల్ని మనం ఎలా ఆదరించాలి, వారిని ఏ విధంగా గౌరవించాలి, సున్నితంగా వారు చేయవలసిన బాధ్యతల్ని ఎలా గుర్తు చేయాలి, ఇవన్నీ మనందరికీ వెన్నతో పెట్టిన విద్య. దాని మళ్ళా మనం ప్రత్యేకంగా అది ప్రస్తావించవలసిన అవసరం లేదు. కానీ మన మీద ఇలాంటి గురుతర బాధ్యత ఉన్నది అని మనం మర్చిపోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. అనేక మంది ఈ సభలో ఉన్నారు, వారు గొప్ప దాతృత్వాన్ని సమాజంలో వారు ప్రకటిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు, ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు నేను ఆవిష్కరిస్తూ, శంకరాచార్యులు ఎంత అద్భుతంగా మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి వారు మనకు అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ఈ సభలో కూడా చాలా ఆసక్తికరంగా మనకు అవే ఆలోచనలు మనకు కనిపిస్తున్నాయి. భక్తి జ్ఞానం నాగేశ్వరరావు గారు, ఆయన కులపతి, ఒక విశ్వవిద్యాలయానికి ఆయన అధిపతి, వైరాగ్యం మనకి స్వామివారే మన మధ్యలో ఉన్నారు. అనంతరం కేంద్ర లలిత అకాడమీ అవార్డు గ్రహీత ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రికి గండ పిండేరం బహుకరించారు. తపోవనం తునికి చెందిన శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, వేద విద్యను అధ్యయనం చేసిన విద్యార్థులు తమ విద్యను ఈ సభావేదికగా ప్రదర్శించి పదుగురులో మన్నలు పొందటం అభినందనీయమన్నారు. సదాచారంతో ఉన్న వైదికుల యొక్క సంఖ్య పెరగటం అన్నది సమాజానికి సర్వశ్రేయప్రదం. ఇది ఈ సభని ఆధారంగా ఒక ఆదర్శంగా తీసుకుని అనేక ప్రాంతములలో మా గురుగారి పేరిట ఉత్తరాంధ్ర, లేకపోతే రాయలసీమ, తెలంగాణ, ఇంకా ఇతరమైనటువంటి కృష్ణా జిల్లా సభలు కానీ, రాజమండ్రి సభలు కానీ అనేక సభలు జరుగుతున్నవి. వీటన్నిటికీ ఒక సూత్రప్రాయంగా ఒక లక్షణం, ఒక ప్రణాళిక ఆ రోజు రామచంద్రేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఏర్పరిచింది. ఈ సభ నిర్వాహకులు ఎంతటి వారు అంటే ఓ చిన్న ఒక చమత్కారంగా చెప్పే విషయం. అనంతరం 123 విద్యార్థులకు గాను వేద పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 103 వేద పట్టాలు పంపిణీ చేశారు. పండితులు లంకా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, తాడేపల్లి సింహాద్రి శాస్త్రి, శ్రీకృష్ణ ఘనాపాటిలను సన్మానించారు. కార్యక్రమంలో విద్వత్ సభ జిల్లా అధ్యక్షుడు జి శివరామకృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాగంటి సుబ్రహ్మణ్యం, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బి నాగేశ్వరరావు, పలువురు పట్టణ ప్రముఖులు, వేద పండితులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ సమస్య, పేదరిక నిర్మూలనపై తెనాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు. విద్య నేర్పిన గురువులను సత్కరించుకోవడం అభినందనీయం.
భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా శారీ ఎగ్జిబిషన్. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.